కష్టకాలంలో పోలీసులు వైద్య పారిశుద్ధ్య సేకలతో బాటుగా ఎప్పటికప్పుడు వార్తలు ప్రజలకు అందించే జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మన మరణించిన సీవీఆర్ ఛానల్ విలేకరి కుటుంబానికి న్యాయం చేయాలని ఏపీ జర్నలిస్ట్ ఫోరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శాఖ ప్రెసిడెంట్ రామస్వామి సెక్రటరీ గంగాధర్ డిమాండ్ చేశారు. మరి ఫోర్త్ స్టేట్ అయిన ప్రెస్ కి మరి కష్టకాలంలో నెలకు 5000 రూపాయలు ఇవ్వడం ద్వారా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి వేణీలకు చన్నీళ్ళ సాయంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మరి సమాచార శాఖ మంత్రి పేర్ని కృష్ణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణాంజనేయులు గారు మరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఎవరైనా జర్నలిస్టులకు ఇబ్బంది వస్తే వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జర్నలిస్టుల సమస్యల్ని తన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వార్తలను ప్రసారం చేయడంలో కానివ్వండి, మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు వెనకాల తిరగడం కానివ్వండి, లేదా అధికారులు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేయడంలోనైతే కానివ్వండి, మరి విలేకరులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక వర్గాలకి, అనేక కులాలకి, అనేక మతాల వాళ్ళకి అనేక రకాలుగా ఆర్థిక సహకారం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి విలేకరుల విషయంలో ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు అనేటువంటిది మాకు నిజంగా ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. మరి గత 4 నెలల నుంచి కూడా ఆ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, అదేవిధంగా తాడేపల్లిలోని జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ తరఫున విలేకరులుగా మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.